అందరికి నమస్తే అండి. ఈరోజు అయితే నేను పూజ స్టోర్స్కి అయితే వచ్చానన్నమాట. నిజాంపేటలో ఉంటుంది ఇది. వచ్చేసి అమ్మవారికి అలంకరణకి సంబంధించిన ఫేస్లు ఇవన్నీ కూడా, అమ్మవారికి జ్యువెలరీస్ రేట్లు అవన్నీ కూడా ఈ వీడియోలో చూడవచ్చు. మీరు చూడండి, ఇవన్నీ కూడా రకరకాల ఫేస్లు అన్నమాట అమ్మవారికి. వచ్చేసి ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి. ఇది వెండి అయితే కాదన్నమాట, మనకి కవరింగ్ది. కాకపోతే బాగానే ఉంటాయి. ఇందులో కూడా సైజెస్లు ఉంటాయి. ఇది కూడా వచ్చేసి మనకి ఇత్తడి అన్నమాట. ఇందులో కూడా చిన్నవి పెద్దవి ఉంటాయి. ఇది కూడా మనకి జర్మన్ సిల్వర్ వచ్చేసి మనకి అమ్మవారి ఫేస్ అయితే ఇలా ఉంటుంది. గోల్డ్ కవరింగ్ అండ్ జర్మన్ సిల్వర్ అన్నమాట. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇలా అమ్మవారికి మనకి పైన పెట్టే కొప్పుల కిరీటం టైప్గా మనకి కొప్పుకు పెడతారు కదా పైన, అదన్నమాట వేణిలాగా. అంతే కదా, వేణి అన్నమాట. మొత్తం ఫ్లవర్స్ ఇవేమో ఫ్లవర్ వేణీస్. మన ఛానల్లో వచ్చేసి నేను వేణి కూడా తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నా ఈ ఫ్లవర్స్ తోటి. చూడండి, ఇవి అంతే మనకి వినాయకుడి అన్నమాట. వినాయకుడి ఇవి మనము ముఖద్వారం దగ్గర అటు ఇటు పెట్టుకునే ఫేస్లు అన్నమాట. అవి చూడండి, ఇవన్నీ కూడా అమ్మవారి ఫేస్లే. ఇవి బుజ్జి బుజ్జి అన్నీ కూడా అమ్మవారి ముక్కెర. అమ్మవారికి వచ్చేసి అది హారము. అమ్మవారికి వచ్చేసి ఇవన్నీ నెక్లెస్. ఇది వచ్చేసి ముత్యాల హారం అన్నమాట. అంటే మనకి ఫేస్ను బట్టి మనకి అమ్మవారి జ్యువెలరీ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. నల్ల పూసలండి, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. చిన్న చిన్న నల్ల పూసలు అన్నమాట. అమ్మవారికి ఇవన్నీ పెడితే చాలా కలగా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఉన్నాయి. అమ్మవారికి బొట్లు కూడా అండి, చూడండి. ఇవన్నీ కూడా అమ్మవారికి అన్నమాట అండి హారాలు. ఇందులో కలర్ కాంబినేషన్ ఉంది. హారము ఉంది, నెక్లెస్ ఉంది. ఇది ఒక హారం అన్నమాట. ఇదైతే చాలా బాగుందండి. ఇలాంటివి పెట్టినప్పుడు అమ్మవారు అయితే చాలా నిండుగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇదొక టైప్ ఆఫ్ హారం అన్నమాట. మనకి ఇది 180 దాకా పడుతుందండి ప్రైజెస్ వచ్చేసి. ఇదేమో ముత్యాల హారం అన్నమాట. ఇది వచ్చేసి ముత్యాల హారము. ఇదైతే కొంచెం పెద్దగా మనము అమ్మవారిని అలంకరిస్తాం కదా మన ఇంట్లో అమ్మవారికి అన్నమాట. ముత్యాలల్లోనే రకరకాలు ఉన్నాయండి. నల్ల పూసల్లో కూడా చూడండి, చిన్నవి పెద్దవి అలా వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి వడ్లనమండి. ఇది చూడండి చాలా బాగుంది అసలు. ఇది అమ్మవారి చేతిలో కమలం ఉంటుంది కదా, ఆ కమలం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కలర్ కలర్ వడ్లనమండి. ఇవి కూడా మనకి అమ్మవారికి పుస్తలు అండి, స్టోన్స్ తోటి పొదిగినవి అన్నమాట. బంగారు పుస్తలు చూడండి. ఇవి అమ్మవారికి కళ్ళు, ముక్కు, నోరు ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా అన్నమాట. అమ్మవారికి మనం అలంకరించేటప్పుడు కొబ్బరికాయకి మనం పెట్టేవన్నమాట. చూడండి, 65 రూపీస్ అయితే ప్రైజెస్ ఉంది. అలాగే చిన్న పుస్తలు కూడా ఉన్నాయన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే చాలా వరకు మనకి ఇక్కడ లభిస్తాయండి. చూడండి, ఇవి వచ్చేసి 200 రూపీస్ అన్నమాట. మనకి పాదాలు కూడా అండి, అమ్మవారి పాదాలు అన్నమాట. 1050 ఉందండి కాస్ట్ వచ్చేసి. మనకి 1050 ఉందన్నమాట అమ్మవారి పాదాలు. అలానే వెంకటేశ్వర స్వామి బొట్టు అండి. ఇది వచ్చేసి 50 రూపీస్ ఉంది ప్రైజెస్ వచ్చేసి. చూడండి, ఇదైతే మనము కొబ్బరికాయని అలంకరించుకున్నప్పుడు కలశానికి పెట్టుకునే అలంకరణ అన్నమాట. అలానే అమ్మవారికి పెట్టే కళ్ళు అవన్నీ కూడా అండి. చూడండి, చిన్న చిన్నవి అన్నమాట, చాలా బుజ్జి బుజ్జివి అన్నమాట. ఇవి కూడా అండి బొట్టు అండి. ఇది వెంకటేశ్వర స్వామి బొట్టు లాగా అండి. ఇది ఒక వడ్లానం లాగా పెట్టచ్చు, మనము వచ్చేసి కంఠహారం లాగా కూడా పెట్టుకోవచ్చు. మనము ఇవి అన్నీ నేను ఒక్కొక్కటి ఎందుకు చూపిస్తున్నానంటే అమ్మవారిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అలంకరించుకుంటారు కదా, అలా అమ్మవారికి పెట్టే మనకి వచ్చేసి కాసుల పేరండి. ఇవి వచ్చేసి మనకి ప్రైజెస్లు అవన్నీ కూడా 40 రూపీసే, రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. మీరేమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి పచ్చి చేసుకోండి. ఇది వచ్చేసి ముక్కెర అన్నమాట. ముక్కెరలో కూడా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక ముక్కెర,
ఇదొక ముక్కెర. ముక్కెర్లో కూడా మనకి చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఇది చిన్న హారం అండి, ఇదేమో మల్టీ కలర్ హారం అన్నమాట. ఇది కూడా ఒక హారమేనండి. ఇది వచ్చేసి అమ్మవారికి కత్తి అండి. ఇది వచ్చేసి మనకి స్టోన్స్ తోటి కత్తి అన్నమాట. ఇది కొంచెం పెద్ద సైజు కత్తి. ఇది వచ్చేసేమో కిరీటం అండి, చాలా బాగుందన్నమాట. మనకి 1450 అయితే పడుతుంది చూడండి. మనకి ఇవన్నీ కూడా నల్ల బూసలేనండి, నల్ల బూసలు అన్నమాట. అమ్మవారికి నల్ల బూసలు 70 రూపీస్ ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి. ఇది చూడండి చాలా బాగుందన్నమాట. ఇది 300 రూపీస్ అయితే ఉంది. హారము ముత్యాల హారము లోటస్ డిజైన్ తోటి మనకి స్టోన్స్ డిజైన్స్ అయితే డ్రాప్ లాగా వచ్చిందన్నమాట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గానైతే ఉంటాయండి. మీకు కావాలి అంటే మీరు కూడా ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి మనకి ఈ డిజైన్స్లలో కూడా. నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. చిన్న కిరీటాలు కూడా ఉన్నాయి, బుజ్జి బుజ్జి కిరీటాలు అన్నమాట. ఈ కిరీటం చూడండి చాలా బాగుంది. ఇది వచ్చేసి చాలా పెద్ద కిరీటమే, కలర్ఫుల్గా ఉందన్నమాట. అన్ని కలర్స్ మల్టీ కలర్లో ఉందన్నమాట ఈ కిరీటం వచ్చేసి. అలాగే మనకి నామాలండి, మనకి చూడండి అలివేలు మంగమ్మను పద్మావతీదేవి నామాలు అన్నమాట చూడండి. ఇవి కూడా ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట పూజ సామాగ్రిలో. మనము ఇప్పుడు వచ్చేసి తాంబూలం ఇయ్యటానికి మనము ఇలాంటి ప్లేట్స్ ఇలాగా ఉండేవి కూడా మనకి. ఇవి ఏంటంటే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లోనైతే మనకి ఇలా దొరుకుతాయన్నమాట అమ్మవారి దగ్గర అలంకరణ కోసం. ఫ్రూట్స్ అలాంటివి మనము అలంకరించుకోవటానికి, పసుపు కుంకుమ పెట్టుకోవడానికి. మనకు వచ్చేసి లక్ష్మీ గవ్వలండి, లక్ష్మీ గవ్వలు, మామూలు గవ్వలు. అలానే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయన్నమాట. ఇలా కుంకుమ పసుపు వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ లాగే ఉంటుందన్నమాట. ఇవి కూడా అండి చాలా బాగున్నాయి అన్నమాట. అంటే అలంకరణకి అమ్మవారి దగ్గర మనము అలంకరణకి యూజ్ చేసేవన్నమాట సామాగ్రి. ఇవి చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇలా కుంకుమ పసుపు మనకి ఇలా ఉండే ప్లేట్స్ లాగా ఉండేవి కూడా ఉన్నాయి. ఇవి 40 రూపీస్ అన్నమాట ఒక్కొక్కటి వచ్చేసి. ఇవి చిన్న చిన్న బుజ్జి బుజ్జి కిరీటాలండి అమ్మవారికి. ఇవి కూడా కుంకుమ బర్ణలే అన్నమాట. మనకి ఇది ప్లాస్టిక్ే, కాకపోతే ఇదంతా కవరింగ్ అన్నమాట. ఇది ఒకటి 30 రూపీస్ అంటండి. నేనైతే ఇప్పుడు ఇది ఒకటి తీసుకుంటున్నాను, చాలా బాగుంది కదా. రీజనబుల్ ప్రైస్ వస్తే జడలండి మనకి అమ్మవారికి. ఇవన్నీ కూడా జడలు అన్నమాట. ఇదేమో మనకి వచ్చేసి జర్మన్ సిల్వర్ అన్నమాట. జర్మన్ సిల్వర్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. దీపాలల్లో కూడా స్వామి నామాలు ఉంటాయి కదా, శంఖు చక్రము ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ప్రసాదాలు పెట్టుకోవడానికైతే గిన్నెలు, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఇంతకుముందు వీళ్ళ దగ్గర అయితే ఇవి తీసుకున్నానండి. ఇప్పుడైతే వచ్చేసి ఒక తులసికోట తీసుకుందామని చెప్పేసి వచ్చానన్నమాట. జర్మన్ సిల్వర్లో నేను తులసికోట అయితే ఒకటి తీసుకుంటున్నాను. నేను తీసుకున్నవి ఏంటి అనేది నేను ఇంటికి వెళ్ళాకైతే చూపిస్తానండి. ఇప్పుడైతే నేను షాప్లో ఉన్న వెరైటీస్లో కొన్ని అయితే చూపిస్తున్నాను. అలాగే మనకి జర్మన్ సిల్వర్లోనే గంట కూడా ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనకి ఇవి అన్నీ కూడా మనకి డెకరేషన్ బౌల్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా రకాలే ఉన్నాయి. థ్రెడ్ కూడా ఉన్నాయన్నమాట, వుడ్ తోటి చేసినవి. ఇవన్నీ బుట్టలండి మనకి ఇంట్లో పండ్లు కానీ ఏమైనా పూలు కానీ పెట్టుకోవడానికి. మనకి వచ్చేసి గోల్డ్లో ఉన్నాయి, సిల్వర్లో ఉన్నాయి, అలాగే మనకి వుడ్ తోటి చేసిన బుట్టలు కూడా ఉన్నాయన్నమాట. డెకరేషన్ పర్పస్కి అయితే చాలా పూజ సామాగ్రినైతే ఉన్నదండి. ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారికి చేతులు కాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ముద్రలు, అవైతే ఉన్నాయన్నమాట.
ఇవన్నీ కూడా మనకి వచ్చేసి దండలు కూడా, నెంబర్ ఆఫ్ దండలు ఉన్నాయి, ఫేస్లు ఉన్నాయి. ఫేస్లో కూడా చాలా చాలా ఉన్నాయి అన్నమాట, ఒకటి కాదు రెండు కాదండి. చూడండి, ఇవన్నీ కూడా ఫేస్లే అన్నమాట. చాలా బాగున్నాయి ఫేస్లు వచ్చేసి. ఫేస్ మెయిన్ నేను ఏం చూపిద్దాం అనుకున్నానంటే, ఇప్పుడు ఒకప్పుడు అమ్మవారి ఫేస్ అంటే మనకి ఇలా పచ్చగా పసుపచ్చగా ఉన్నవి, కొంచెం అలంకరణ ఉన్నవి మాత్రమే ఉండేవి. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ప్లాస్టిక్లో కూడా వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి ప్లాస్టిక్, మనకి 90 రూపీస్ ప్రైజెస్ అన్నమాట. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. చూడండి, ఇలా ఎల్లో, మనకి ఆరెంజ్, వైలెట్, గ్రీన్, అలానే పెద్ద ఫేస్లలో కూడా ఉన్నాయన్నమాట. చాలా కలగా అయితే ఉన్నాయండి. చూడండి, ఇవి పెద్ద అయితే వచ్చేసి 180 దాకా ఉంది ప్రైజెస్. చూడండి, ఇలా ఫేసెస్లో వచ్చేసి ఇప్పుడు మనకి ప్లాస్టిక్ అలా నెంబర్ ఆఫ్ అయితే ఉంటున్నాయండి. అందుకనే నేను ఒకసారి జర్మన్ సిల్వర్, గోల్డ్ మనకి ఇలా ఇలా వచ్చేసి ఇలా మెటీరియల్, ఇలా ఈ మెటీరియల్ అయితే ఏంటో నాకు తెలియదు కానండి, ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట మెటీరియల్ వచ్చేసి. మీకేమైనా తెలిస్తే ఈ మెటీరియల్ ఒకసారి వెనక తిప్పితే ఇలా ఉంటుంది. నాకు పేస్టా ప్యారెస్ ఏమో అనిపిస్తుంది, మేబీ మీకేమన్నా అనిపిస్తే చెప్పండి. చూడండి, ఇలా ఉంటుంది. ఇది కూడా ఇదే మెటీరియల్ కానీ ఇంకా కొంచెం ఫేస్ పెద్దగా ఉంది. కాకపోతే ఇది వెయిట్ కూడా ఉందండి, 1250 దాకా ఉందన్నమాట ఈ ఫేస్ వచ్చేసి. అలాగే అమ్మవారికి మనకి ముడి కొప్పు ఉంటుంది కదా, ఆ అమ్మవారు అన్నమాట. మనకి 720 దాకా ఉంది, లైట్ వెయిట్గా ఉందన్నమాట. మనకి ఫేసులలో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఇదేమో ప్లాస్టిక్ అయితే, ఇది వచ్చేసి ఒక మెటీరియల్ అండి. ఇది ఫైబర్ లాగా ఉందన్నమాట. ఇదైతే వెయిటే ఉందండి. ఇదేమో వెయిట్లెస్ ఉంది, ఇదేమో వెయిట్ ఉందన్నమాట అమ్మవారి ఫేస్. ఈ వేరియేషన్స్ చూపించడం కోసమే నేనైతే ఇక్కడ షాప్ దగ్గరికి అయితే వచ్చానండి, పూజ సామాగ్రి షాప్కి వచ్చానన్నమాట. ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి, డీటెయిల్డ్గా అన్నీ చూపిద్దామని చెప్పేసి అమ్మవారి ఫేస్లు నేను వచ్చాను. ఫేస్ల మీదే ఈరోజు వీడియో అయితే ఉంటుంది. మనకి వచ్చేసి జర్మన్ సిల్వర్ని ఇలా అలంకరించారన్నమాట. జర్మన్ సిల్వర్ని ఇలా అమ్మవారిని ఇలా అలంకరించారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇలా అలంకరించిన అమ్మవారు అయితే 750 దాకా ఉన్నారండి. ఇందులో కూడా సైజెస్లు ఉన్నాయి. ఇది ఒక సైజెస్, ఇది ఒక సైజు. ఇదేమో 750 ఉంది, ఇదేమో మనకి 650 ఉంది అన్నమాట. కొంచెం వేరియేషన్ అయితే ఉంది, 100 వేరియేషన్ ఉంది. చూడండి, ఇది వచ్చేసి ఒకటి అన్నమాట. అంటే అమ్మవారిని ఇలా అలంకరించింది, ఇలా ఉంది. తర్వాత ఇలా ఒక అమ్మవారు ఉన్నారన్నమాట. ఓన్లీ పైన మనకి రేడియం పెయింట్ లాగా వస్తుంది ఇలా. ఇది వచ్చేసి 550 దాకా ఉంది ఈ ఫేస్ వచ్చేసి. ఇలా బాక్సులలో కూడా మనకి అమ్మవారి ఫేస్లు అయితే ఉన్నాయండి. మనకి చక్కగా అమ్మవారికి వేణి పెట్టి ఇలా చాలా కలగా అయితే ఉందండి. చూడండి, ఇది 1450 అయితే ఉందండి. చూడండి, నేను ప్రతి ఒక్కటి కూడా అమ్మవారిది మీకు మంచిగా డీటెయిల్డ్గా చూపిద్దామని చెప్పేసి ఇలా కూడా ఒక అమ్మవారు అన్నమాట. మనకి 1975 రూపాయలు అయితే ఉందండి అమ్మవారి వెయిట్, కిరీటము ఇవన్నీ కలిపి అన్నమాట. ఈ బాక్స్లో ఉంటుంది. మనం ప్రతి ఇయర్ కూడా ఎప్పుడైతే మన వరలక్ష్మి వ్రతం అయిపోతుందో మళ్ళీ తీసి అమ్మవారిని ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా, మనకి స్టోన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకోకుండా ఉంటుందన్నమాట. చూడండి, నాకైతే బాగా అనిపించింది. చూడండి, ఇలా మనము ప్రైజెస్కి తగ్గట్టు ఇందులో మనకి నెంబర్ ఆఫ్ అయితే డిజైన్స్ ఉన్నాయన్నమాట. చూడండి, ఇలా ఇక్కడ ఒక అమ్మవారు, ఇక్కడ ఒక అమ్మవారు. కిరీటంలలో కొంచెం వేరియేషను. ఈ అమ్మవారేమో వైట్ అండ్ పింక్ కలరు స్టోన్స్ అండి. ఈ అమ్మవారేమో ఓన్లీ వైటే అన్నమాట మొత్తం. చూశారు కదండి, ఇది వీడియో అన్నమాట. ఫేసులలో వేరియేషన్స్ అయితే నేను చాలా డీటెయిల్డ్గా చెప్పాను. అలాగే అమ్మవారికి సంబంధించిన మనకి అంటే ఈ కత్తి, ఇలాంటి హారాలు, నెక్లెస్లు ఇవన్నీ కూడా నేను మీకు
పాదాలు ఇవన్నీ కూడా చూపించానండి. వడ్లనాలు, వంకీలు, మనకి వంకీలల్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. రకరకాలుగా మనం యూజ్ చేయొచ్చండి. అన్ని రకాలవి కూడా ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా అమ్మవారి అన్నమాట. మనకి అమ్మవారికి వచ్చేసి ఇలా ఉంగరాలు కూడా ఉన్నాయన్నమాట, ఇలా పెడతారు కదా పెళ్ళిళ్ళకి అట్లా. అమ్మవారికి చెంపసవరాలు కూడా అండి రకరకాలు ఉన్నాయన్నమాట, పర్ల్స్ డిజైన్స్లలో ఉన్నాయి మనకి మువ్వల్లాగా అన్నమాట. చూసారు కదండి ఇలా అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియో మీకైతే నచ్చితే తప్పకుండా చూడండి, పెద్దవి కూడా ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద హారాలు కూడా ఉన్నాయి చూడండి. అమ్మవారిని మీరు పెద్దగా పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి పెద్ద పెద్ద హారాలు అయితే ఉంటాయన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి.